రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో అనుపురం గ్రామ జట్టు ప్రథమ స్థానంలో నిలవటం గర్వకారణమని సర్పంచ్ వెంకటరమణారావు జెడ్పీటీసీ మేకల రవి అన్నారు. సిరిసిల్ల కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదివారం అనుపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రథమ స్థానంలో నిలిచిన కబడ్డీ జట్టును శాలువాతో సన్మానించి సత్కరించారు. జిల్లా స్థాయిలో అనుపురం గ్రామం పేరును నిలబెట్టిన గ్రామ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో క్రీడల్లో చదువుల్లో రాణించి అనుపురం గ్రామం రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. కబడ్డీ ప్లేయర్ మాట్లాడుతూ తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న జెడ్పీటీసీ రవి సర్పంచ్ వెంకటరమణారావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, ఎంపీటీసీ రాజశేఖర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అనుపురం గ్రామ ఆనిముత్యాలు కబడ్డీ ప్లేయర్స్ నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన 40 కబడ్డీ టీంల మా అనుపురం టీము ప్రథమ బహుమతి తీసుకున్నందుకు వారికి మా తరపున మా గ్రామ పంచాయతీ తరపున మా ఊరు తరపున అందరి తరపున అప్పుడు చుట్టూ విలేర నూకల మర్రి కానీ దేని కానీ ప్రతి టీంను మా అనుపురం టీము అప్పుడు 30 సంవత్సరాల కింద బహుమతి తీసుకొత్తారు. ఆ తర్వాత కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు పెద్దూరు అనిల్ అండ్ పార్టీ టీం ఇప్పటికీ చాలా బహుమతులు రన్నర్ కానీ విన్నర్ కానీ ఇప్పటికీ దాదాపుగా 10 తీసుకొచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకొచ్చినందుకు వారికి మా ఊరు తరపున మేము పిలిచి సన్మానించడం జరిగింది. వారికి మరొకసారి కృతజ్ఞతలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. వారికి అన్ని వేళలో సహాయ సహకారాలు అందిస్తున్న మా గ్రామ సర్పంచ్ కానీ అలాగే మా జెడ్పీటీసీ మేకల రవి గారు కానీ ఎంపీపీ గారు కానీ వాళ్లకు ఎల్లవేళ అన్ని కార్యక్రమాల్లో సహాయ సహకారాలు మరి వాళ్ళకు ముందు కూడా ఏమన్నా అవసరాలు ఉంటే కూడా వాటిని కూడా నెరవేర్చడానికి మేమందరం ముందుకు వచ్చి వాళ్ళు ఇలాగే ఇలాంటి పోటీలు టోర్నమెంట్లు ఆడుతూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ స్థానంలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఊరు తరపున గ్రామ పంచాయతీ తరపున వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీరికి ముందు ముందు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి అవసరాలున్నా కబడ్డీ కానీ ఇంతకుముందు గౌరవ సర్పంచ్ గారి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ యువత చెడు మార్గంలో పోకుండా ఒక ఏదన్నా ఇటు విద్యలో లేకపోతే ఆటల్లో ఎలాంటిదైనా రాణించి ముందుండాలని ఈ మా పక్షాన కోరుకుంటూ ఉమ్మడి జిల్లాలో వీళ్ళు టోర్నమెంట్లలో పాల్గొంటారు. వారికి పోవడానికి రావడానికి ఏమైనా సహాయ సహకారాలు కూడా ఇక నుంచి గౌరవ సర్పంచ్ గారి నుంచి మీకు అందజేస్తామని కూడా తెలియజేస్తూ పిలిచి వీళ్ళను సన్మానం చేసిన గౌరవ సర్పంచ్ గారికి మా తరఫున మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోయిస్తున్నాను. ఇదే తెలంగాణ సిరిసిల్ల జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలో పిలిచిన గుర్తు తెచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. యువతకు ఎప్పుడు కానీ సపోర్టుగా ఉన్నట్టుకుంటే ఆటలలో రాణిస్తారు. మా వంతు సహాయంగా మండలం నుండి కానీ ఏ టీంలో కావాలన్నా కానీ మా వంతు సహాయంగా మీకు ఎప్పుడు ఎన్నట్టు ఉంటాము. మీకు కబడ్డీ కావచ్చు, క్రికెటే కావచ్చు, ఖోఖోనే కావచ్చు, దేనికైనా కానీ ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆటలు ముఖ్యం. దృఢంగా కానీ పటిష్టంగా కానీ బలపడం కానీ ఇది మంచిగా సహకరిస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడు కానీ ఏ టైంలో కానీ మా మండల స్థాయి నుండి ఆటల పట్ల పాల్గొనడానికి మా వంతు సహాయంగా ఉంటుందని మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.